రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఏమిటి 6 సూత్రాలు? అందులో మొదటి సూత్రం రైతులకు సంబంధించింది. రాష్ట్రంలో వ్యాపారం గిట్టుబాటు కాక అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి రైతులను దృష్టిలో పెట్టుకొని 3 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది. అది మొదటి సూత్రం. రెండవ సూత్రం గృహిణులకు మహిళలకు సంబంధించింది. కాంగ్రెస్ హయాంలో వంట గ్యాస్ సిలిండర్ 410 రూపాయలకు సరఫరా చేసేవాళ్ళు. ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో అది 1200 రూపాయలైంది. గృహిణులు వంట గది లేకపోవాలంటే భయపడిపోతున్నారు. వంట గది లేకపోతే స్టవ్ ఆన్ చేయాలి, స్టవ్ ఆన్ చేస్తే గ్యాస్ అయిపోతుంది, గ్యాస్ అయిపోతే మళ్ళా 1200 రూపాయలు పెట్టుకోవాలి, ఎక్కడి నుండి తేవాలన్నా దేవుడు అని చెప్పేసి గృహిణులు భయపడిపోతున్నారు. అందుకోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరుగుతుంది. అది రెండవ సూత్రం. మూడవ సూత్రం రాష్ట్రంలో దళితులకు పేదలకు మధ్య అంతరం పెరిగిపోతూ ఉంది. అందుకు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 6000 రూపాయల చొప్పున న్యాయ పథకం కింద ఆర్థిక సహాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నాలుగవది రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి అమలు చేస్తుంది. తద్వారా పెట్టుబడిదారులు పరిశ్రమలు పెడతారు, పరిశ్రమలు పెడితే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి నాలుగవ సూత్రం యువతకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించింది. ఐదవది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు ఇవ్వాలి. 24,350 కోట్లకు గాను ఇంతవరకు 1750 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానే మొదటి సంవత్సరమే మిగతా నిధులు కూడా ఇవ్వడం జరుగుతుంది. చివరిది ఆరవ సూత్రం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను తొలి సంవత్సరంలోనే పూర్తి చేయడం జరుగుతుంది. దాంట్లో శైల ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం, దుగరాజపట్నంలో ఓడరేవు, రాజధానికి నిధులు, పోలవరాన్ని పూర్తి చేయడం, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఐఐటి లాంటి 11 కేంద్రీయ సంస్థలను త్వరగా పూర్తి చేయడం. కాబట్టి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆలోచించండి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.